టాలీవుడ్ అగ్ర హీరో మెగాస్టార్ చిరంజీవి గారు నటించిన వాల్తెరవేరగే సినిమా ప్రిలీజ్ వేడుక వైజాగ్లోని ఆంధ్ర యూనివర్సిటీ ఇంజనీరింగ్ కళాశాల ప్రాంగణంలో ఎంతో అంగరంగ వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ఎంతోమంది మెగా అభిమానులు తరలివచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా మాస్ మహారాజా రవితేజ కూడా పాల్గొని సందడి చేశారు. వాల్తెరవేరగే సినిమాలో రవితేజ కూడా కీలక పాత్రలో నటించిన విషయం మనకందరికీ తెలిసిందే. ఈ క్రమంలోనే ఈ సినిమా వేడుకలో భాగంగా రవితేజ మెగాస్టార్ చిరంజీవి గారి గురించి మాట్లాడిన వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. రవితేజ ప్రస్తుతం ఇండస్ట్రీలో హీరోగా మంచి గుర్తింపు పొందారు. అయితే ఈయన కూడా ఎలాంటి సినీ సపోర్ట్ లేకుండా ఇండస్ట్రీలోకి వచ్చి అగ్ర హీరోగా గుర్తింపు పొందారు. ఈ సందర్భంగా రవితేజ మాట్లాడుతూ తాను విజేత సినిమా విజయోత్సవ సభలో కొన్ని వేల మంది అభిమానులతో ఒక్కడిగా అక్కడ నిలబడి ఈ కార్యక్రమాన్ని చూశాను. ఆ రోజు ఎప్పటికైనా చిరంజీవి గారి పక్కన కూర్చోవాలని తన సన్నిహితులతో చెప్పానని అప్పటి విషయాలు గుర్తు చేసుకున్నారు. ఇక ప్రస్తుతం చిరంజీవి అన్నయ్య పక్కన కూర్చోవడమే కాకుండా ఆయన చంక ఎక్కే అవకాశం కూడా తనకు వచ్చిందని రవితేజ తెలియజేశారు. ఇన్నేళ్ల తన సినీ కెరీర్లో అన్నయ్య ఎప్పుడూ ఎవరిని బాధ పెట్టినట్లు కూడా మాట్లాడలేదని, తనను ఎవరైనా బాధ పెట్టినా ఆ బాధను మనసులో పెట్టుకుంటారని తెలిపారు. వాల్తెరవీరయ్య సినిమాలో అన్నయ్యతో కలిసి గడిపిన ఆ క్షణాలు ఎప్పటికీ నాకు గుర్తుండిపోతాయని రవితేజ ఎమోషనల్ అయ్యారు. ఇక ఈ సంక్రాంతి పండుగ సందర్భంగా అన్నయ్యకు ఎవరు పోటీ వచ్చినా రాకపోయినా విజయం మాత్రం అన్నయ్యదే, ఈ వేడుకతోనే సంక్రాంతి సంబరాలు మొదలయ్యాయని, ప్రేక్షకులు పెట్టుకున్న అంచనాలకు మంచి వాల్తెరవీరయ్య హిట్ అందుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు. ప్రస్తుతం రవితేజ చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.